Namaskaram. AP39 TV Vartalaku Swagatam Napiru Lalita Sagar. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ ఆర్ శ్రీనివాసులపై ఉన్న సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని వివిధ ప్రజా సంఘాలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేపీ నారాయణస్వామి, నల్లప్ప, బాణాసిసీనా, ఓబ్లేసు, నాగార్జున, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న ఆర్ శ్రీనివాసులు గారి గురించి, ఆయన్ని సస్పెండ్ చేయ డీఐజీ గారు చేసిన సస్పెండ్ గురించి ఈరోజు అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్ శ్రీనివాసులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము గత 3 రోజులుగా మరి వివిధ రూపాలలో కార్యక్రమాలు చేస్తూ ప్రెస్కి ఛానల్స్కి అందిస్తూనే ఉన్నాము. ఆర్ శ్రీనివాసులు ఎస్ఐ గారి విషయంలోనూ, ఆయనతో పాటు ఇంకా 3 విషయంలోన డీఐజీ గారు పూర్తిగా పక్షపాత వైఖరి అవలంబించి, మరి ఎవరైతే సీడీ ఫైల్ ఇచ్చారో వాళ్ళ సంతకం లేదని చెప్పని, ఎవరైతే సీడీ ఫైల్ ఇవ్వలేదో వాళ్ళ సంతకాలు ఉన్నాయని చెప్పని, వాళ్ళని డ్యూటీలోకి తీసుకొని మరి ఆర్ శ్రీనివాసులు గారిని దాదాపుగా 23 నెలలుగా సస్పెండ్ చేసి డ్యూటీలోకి తీసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఫ్యామిలీ కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడి ప్రస్తుతం కర్నూలులోనే వాళ్ళ అత్తగారింట్లోనే కాలం చేస్తున్న వ్యక్తి ఆర్ శ్రీనివాసులు ఎస్ఐ గారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఆర్ శ్రీనివాసులు గారు చాలా నిజాయితీపరుడు, చిత్తశుద్ధితో పనిచేసే రకము. ఇప్పుడు ఆయన పైన ఎంక్వైరీ చేసిన డీజీ గారు, మరి రమాకాంత్ డీఎస్పీ గారు, ధర్మారం డీఎస్పీ గారిని ఎంక్వైరీ చేశారు. డీఎస్పీ గారు మరి ఆర్ శ్రీనివాసులు గారి తప్పున్నట్లు మరి డీజీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇదంతా డీజీ గారి కన్సర్న్లోనే జరిగిందనేది మాకు అర్థమవుతుంది. ఆయన చెప్పినట్లే డీఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు, కావున మరి ఆయన తప్పుండదని మాత్రం ఇచ్చింటారు. కాకపోతే డీఐజీ గారికి అసలు విషయం తెలుసు. దీంట్లోన ఏదైతే రమాకాంత్ డీఎస్పీ గారు ఇచ్చిన ఈ నివేదిక రిపోర్ట్ ఉందో దాన్ని, ఇది ఫాల్స్ రిపోర్టు, దీన్ని తప్పకుండా మనం ఆర్ శ్రీనివాసులు గారిని మరి డ్యూటీలోకి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మరి ఆయన డీఐజీ గారు తీసుకోవచ్చు. డీఐజీ గారిని కూడా కలిసి ఈ విషయమే మరి నాతో పాటు నాగస్వామి గారు, మరి నాగరాజు గారు, రవి గారు, మరి ఎస్కే యూనివర్సిటీ తిరుపాల్ గారు, పెద్దన్న గారు, మరి తమ్ముళ్ళు అందరూ కలిసి మేము డీఐజీ గారిని కలిసి చెప్పాము. సరే నేను 3-4 రోజుల్లోన తప్పకుండా మరి న్యాయం చేసేదాకా చూస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు ఏం అక్కడి నుంచి రెస్పాండ్ రాలేదు. దాంట్లో భాగంగానే ఏ విధంగా అయితే ఆర్ శ్రీనివాసులు గారిని డ్యూటీ పైన తీసుకోవాలని చెప్పని, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము మొట్టమొదటిగా 27వ తేదీన కలెక్టర్ ఆఫీసు మహాధర్న, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు, మరి చివరికి ముట్టడి కూడా జరగచ్చేమో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత హైవే పైన, రాప్తాడ హైవే పైన, తర్వాత సోములతడ్డి హైవే పైన, గుత్తి హైవే పైన, అదేవిధంగా మరి సోమందపల్లి హైవే పైన ఈ 5 చోట్ల తప్పకుండా రాస్తారుకో కార్యక్రమం మరి ఎస్సీఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలతో పాటు అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే, అప్పటికి కూడా డీఐజీ గారు స్పందించకపోతే తప్పకుండా మరి పట్టణ బంధు, నగర బంధు చేస్తాం. దాంట్లో భాగంగా ఆయన స్పందించకపోతే జిల్లా బంధు కూడా చేసి ఆర్ శ్రీనివాసులకు న్యాయం జరిగే వరకు ఎస్సీఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం, వివిధ రూపాల్లోనే కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు, ఆయన కుటుంబానికి నైతిక ధైర్యాన్ని ఇచ్చి, మానసికంగా ఆయన మనోధైర్యాన్ని కల్పించి తప్పకుండా ఆయన్ని డ్యూటీలోకి తీసుకునే విధంగా డీఐజీ గారిపైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మరి కార్యక్రమాలు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దయచేసి మీరందరూ ఇంతవరకు బాగా సహకరించారు, పాత్రికేయ మిత్రులు, మరి ఎలక్ట్రానిక్ ఛానల్స్ వారు కూడా, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మాకు సహకరించి ఆర్ శ్రీనివాసులు దళితుడు, ఆయనకు న్యాయం జరిగే వరకు ఇదే కోఆపరేషన్, ఇదే సహకారం మీరందరూ అందించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీం, జై మాదిగ. అందరికీ నమస్కారం. నార్పర పిఎస్లో ఎస్ఐగా పనిచేసినటువంటి ఆర్ శ్రీనివాసులకు సంబంధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలి, అతనికి విధుల్లోకి తీసుకోవాలి, అలాగే అతనికి రావాల్సినటువంటి అలవెన్సులన్నీ మొత్తంగా డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కేవీపీఎస్, అట్లాగే జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సెంట్రల్ సివిల్ సర్వెంట్స్ యాక్ట్కు సంబంధించిన దాంట్లో నిబంధనల మేరకు ఎవరైతే ఇర్రెగ్యులర్ చేశారనే పేరు మీద సస్పెన్షన్ గురవుతారో వాళ్ళకి సంబంధించి 3 నెలల లోపల రిస్టోర్ చేయడానికి చట్టంలో అనుమతి ఉంది. ఆ 3 నెలల్లో సరైన ఎవిడెన్స్ పెట్టకపోతే వెంటనే అతన్ని రివోక్ చేసి
పోస్ట్ ఇవ్వాలనేటువంటిది ఆ చట్టంలో ఎఫ్ఆర్ 53 కింద దాంట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ప్రధాన ఎఫ్ఆర్ 1 ఆఫ్టర్ 3 మంత్స్ పెండింగ్ రివ్యూ అని దీంట్లో పెట్టారు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో పోలీస్ అధికారులు ఒక ఎస్సీ సామాజిక తరగతికి సంబంధించినటువంటి దాని మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అందరూ సమానము, 16 ఆర్టికల్ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించింది, 21 సంబంధించినటువంటి అంశాలు ఆధారంగా చూసుకున్నప్పుడు ఆర్ శ్రీనివాసులకి నైతికంగా అతనికి ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ వైపున పోలీస్ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. అట్లాగే గత 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలుగా ఇక లాస్ట్ పెండింగ్ సంబంధించినటువంటిది చేయడం అనేది సరైంది కాదు. ఒక పిఎస్ సంబంధించిన ఒక సిఐఏ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీగా మాట్లాడితే అతను మాత్రం విఆర్ పెట్టారు, సస్పెండ్ ఏం చేయలేదు. ఒక ఇన్వెస్టిగేషన్లో ఇర్రెగ్యులర్ అనేటువంటి పేరు మీద చెప్పేసి సంతకం పెట్టలేదనే పేరుతో శ్రీనివాసుల్ని లాంగ్ స్టాండింగ్ సస్పెండ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది మేము ఖండిస్తున్నాం. కేవీపీఎస్గా తక్షణం సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలా, అతనికి రావాల్సినటువంటి అరియర్స్ సంబంధించినటువంటి ఇవ్వాలనేటువంటిది మేము కోరుతున్నాం. అది చేయని పక్షంలో మా వైపు నుంచి కేవీపీఎస్ దళిత సంఘాలు చేసేటువంటి పోరాటాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. వీటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం చట్టం ఆధారంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి కూడా కేవీపీఎస్గా మేము ముందుంటాం అనేటువంటిది తెలియజేస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితుడైనటువంటి ఎస్ఐ ఆర్ శ్రీనివాసులను సస్పెండ్ ఎత్తేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ అఖిలపక్షము మరియు కేవీపీఎస్ మరి ఎంఆర్పిఎస్ ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ముఖ్యంగా కేవలం దళితుడు అనేది చెప్పేసి 6 నెలల్లో ఎత్తేయాల్సిన సస్పెన్షన్ని 2 ఏళ్ళ వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది. కేవలం ఇది కుల వివక్షతే. మరి అనేక మంది ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు కూడా తప్పు చేస్తున్నారు, ఏమీ లేకోకుండా ఈరోజు సస్పెండ్ ఎత్తేస్తున్నారు. ఏ చిన్న తప్పుకే, జస్ట్ సంతకాలు లేవు అనే ఒక చిన్న తప్పుకే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు సస్పెండ్ కొనసాగిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరికి జరిగింది ఈ అన్యాయం? కేవలం దళితుడని వివక్షత కొనసాగుతుంది. ఈరోజు ఎస్ఐ శ్రీనివాసరావు గారు 2 సంవత్సరాల నుంచి జీతాలు లేక సస్పెన్షన్ ఎత్తేయక తన కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడింది. ఈరోజు ఒక ఎస్ఐ శ్రీనివాసులు సేద్యం చేసుకునే పరిస్థితి ఈరోజు అతని ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంది. కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇది దళితులకేనని చెప్పేసి ఈరోజు మేము బాధపడుతున్నాం. అంతేగాక ఇప్పటికీ ఎస్ఐ శ్రీనివాసులపైన సస్పెండ్ ఎత్తేయకపోతే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో, కేవీపీఎస్ ఆధ్వర్యంలో, మరి విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈ జిల్లాలో దళితులందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమం కానీ అదేవిధంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి మరి ఎస్ఐ శ్రీనివాసులకు న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాల మరి సిద్ధంగా ఉన్నాం, పోరాడతామని చెప్పేసి అదేవిధంగా డిఎస్కి డిఐజీ గారికి మరి డీజీపీ గారికి అవసరమైతే సస్పెండ్ ఎత్తేయాలని చెప్పేసి సీఎం దృష్టి కూడా మేము ఈ ఉద్యమాన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా కూడా డిఐజీ గారు స్పందించి ఏం జరుగుతుందో అన్ని విచారాలు జరిపించి సస్పెండ్ ఎత్తేయాలా, అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలా, మరి ఆన్ డ్యూటీ కింద 2 సంవత్సరాలను కొనసాగించాలని చెప్పేసి మరి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆర్ శ్రీనివాసులు సార్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి అఖిలపక్ష కమిటీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఆర్ శ్రీనివాసులు అనే ఎస్ఐ గారు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి సర్వీస్ కాలంలో అతనుకు అంటే సదరు ఎస్ఐ గారికి నేను సర్వీసులో ఉండగా నా డ్యూటీ ప్రకారము నేను సర్వీస్ చేస్తున్నా, నాకు రావాల్సిన రాజ్యాంగ ప్రకారము నాకు ఏవైతే హక్కులు ఉన్నాయో నేను పొందవలసిన లబ్ధి ఈ డిపార్ట్మెంట్ ద్వారా పొందలేకపోతున్నాను, నేను సర్వీస్ చేస్తున్నా, అయితే నాకు నాకిన్న కింది స్థాయి వాళ్లకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది, మాకు తీవ్రమైన ప్రమోషన్లో తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు మా పై అధికారులు అని చెప్పేసి ఆయన సదరు ఎస్ఐ ఆర్ శ్రీనివాసులు అనే ఎస్ఐ గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయిస్తే
ప్రమోషన్లో వీళ్లకు పదోన్నతిని ఖచ్చితంగా సర్వీసులో పదోన్నతి కల్పించాలని గౌరవ హైకోర్టు ప్రమోషన్ కల్పించాలని వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి అని అనంతపురం జిల్లా ఎస్పీ గారికి, అనంతపురం జిల్లా రేంజ్ అనంతపురం రేంజ్ డిఐసి గారు క్రాంతి రాణా టాటా గారికి, అప్పుడున్న ఎస్పీ సత్యేశ్బాబు గారికి ఈ యొక్క ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి స్పష్టంగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల్ని సకాలంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఆ సంబంధిత ఇద్దరు అధికారుల మీద ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ పై అధికారుల పైన ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు ధిక్కారణ కింద మళ్ళా తర్వాత రిట్టు హైకోర్టులో వేసినారు. ఆ రిట్టు 9/12/2019 తారీఖు రిట్టు వేస్తే రిట్టు హైకోర్టు రిసీవ్ చేసుకొని ఒక నెంబర్ని ఆర్డర్ ఇచ్చింది. ఆ నెంబర్ ఎప్పుడైతే 9/12 ఆర్డర్ హైకోర్టు నెంబర్ ఇస్తే వెంటనే అప్పుడున్న ఆయన ఆర్ శ్రీనివాసులు అనే సదరు ఎస్ఐ గారు రాజధానిలో సీఎం గారి ఇంటికి బందోబస్తులో ఉన్నాడు. ఆయన 9/12 నుంచి డిసెంబర్ నెలలో 2019/24 వరకు ఆయన సీఎం గారి విధుల్లో ఇంటికి బందోబస్తు విధుల్లో భాగంగా రాజధానిలో ఉన్నాడు. ఆగమేఘాల మీద 9/12 రిట్లో నెంబర్ అయిన వెంటనే సంబంధిత అనంతపురం జిల్లా ఎస్పీ గారు తర్వాత డిఐజీ క్రాంతి రాణా టాటా గారు అదే ఒకే రోజే 9/12 మాత్రమే అక్కడ బందోబస్తు నిర్వహిస్తే మళ్ళా వెంటనే 10/12 ఇమ్మీడియట్లీ ఆయన్ని అనంతపురానికి రప్పించి మీరు ఈ కేసును విత్డ్రా చేసుకోకపోతే మాత్రం సస్పెన్షన్ చేస్తామని చెప్పేసి ఆయన్ని తీవ్రంగా బెదిరించినారు. అక్కడ 4 ఎస్ఐలు హైకోర్టును ఆశ్రయిస్తే రిట్ వచ్చేసి ఆర్ శ్రీనివాసులు అనే సదరు ఎస్ఐ పేరు మీద మాత్రమే రిట్ ఆయన పేరు మీదే వేసినారు. కాబట్టి మిగతా 3 ఎస్ఐలు ఆ వాళ్ళకి సంబంధం అంటే అదర్ దెన్ 3 పార్టీలు కాబట్టి వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళు సర్వీసులు డ్యూటీల్లోకి కొనసాగించినారు. ఇక్కడ దళితుడనే ఆయన ఒక ఆర్ శ్రీనివాసులు గారిని ఆ కేసును వెనక్కి తీసుకోమంటే లేదు సార్ నాకు పదోన్నతుల్లో అన్యాయం జరిగింది, మీరు న్యాయం సకాలంలో చేయలేదు కాబట్టి నేను కోర్టును ఆశ్రయించినాను, అందుకే నాకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన తన యొక్క అప్లికేషన్ దాని యొక్క రిట్ని వెనక్కి తీసుకోకుండా ప్రొసీజర్ను కొనసాగించినాడు. అయితే నువ్వు రిట్ను వెనక్కి తీసుకోవా, మా మీదనే నువ్వు కోర్టుకు వెళ్తావా అని చెప్పేసి అప్పుడున్నటువంటి సత్యేశ్బాబు గారు క్రాంతి రాణా టాటా డిఐజీ గారు వీళ్ళిద్దరూ ఇమ్మీడియట్లీ ఇతను సదరు ఎస్ఐ ఎక్కడైతే గతంలో పనిచేసినాడో నార్పల పోలీస్ స్టేషన్లో పనిచేసినాడు, ఇమ్మీడియట్లీ సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని డిఎస్పీ గారిని పోయి ఎంక్వైరీ చేసి మొత్తం ఆయన ఏమైతే కేసులు కట్టినాడో ఆ కేసులన్నింటినీ తీసుకొని రివ్యూ చేయమని చెప్పేసి అప్పటికప్పుడు లేని కూడా ఆయన అన్ని సంతకాలు పెట్టినాడు. సీడీ ఫైల్ హ్యాండ్ఓవర్ చేసినాడు, సీడీ ఫైల్లో సంతకాలు చేసినాడు, ఆ మర్డర్ కేసుల్లోనూ ఆయన అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ 3 నెలల కాలమే ఇక్కడ మనకి సస్పెన్షన్ ఆర్డర్లో పొందుపరిచినారు. అయితే పొందుపరిచిన విధంగా కాకుండా ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తీవ్రమైన అన్యాయాన్ని గురి చేస్తూ ఈ సుదీర్ఘ కాలం పాటు 2 సంవత్సరాలు ఈ యొక్క సస్పెన్షన్ పొడిగించినారు. ఎక్కడైనా కానీ తీవ్రమైన నేరం చేస్తే 3 నెలల్లో ఈరోజు బెయిల్ ఇస్తున్నారు కోర్టుల్లో. ఇతనికి తీవ్రమైన అన్యాయం ఏం చేయలేదు, ఒక్కసారి 3 నెలలు సర్వీసెస్ సస్పెండ్ చేసి రివోక్ చేసి ఎక్కడో ఇక్కడ జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం, ఇంత తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నారు కాబట్టి ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో సెక్షన్ 4 కింద నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద పై అధికారుల పైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆయన్ని వెంటనే మొన్ననే డిఐజీ గారిని కలిస్తే 2 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజులు అయిపోయింది 4 రోజులు అయిపోయింది, రేపు సోమవారం లోపల ఏదో ఒకటి ఆయన పిలిపించి ఆయన సస్పెన్షన్ రివోక్ చేయకపోతే మాత్రం ఉద్యమము తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ 27 మహాధర్నాకి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుచున్నాం. పలు అంశాలు తెలపడం అనేది ఈ విషయాల్లో మరి
ఆర్ శ్రీనివాస్ గారికి న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేస్తామని చెప్పి అఖిలపక్ష కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ఆయన్ను ఎస్ఐ గారిని విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేస్తూ ఆర్డర్ ఇవ్వాలి. ఇలాంటి పనిష్మెంట్ కానీ ఎలాంటి మరి ఎలాంటి చర్యలు కానీ తీసుకోకుండా అది ఏం తప్పు చేయలేదు కాబట్టి, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి, హైకోర్టు ఆర్డరు మరి జిల్లాలో ట్రిబ్యునల్ అన్నీ మొత్తం అన్నీ చేసి పెట్టాడు కాబట్టి అయినా కంపల్సరీగా మీరు అందరూ దాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు వెంటనే మరి సస్పెన్షన్ రివోక్ చేసి మరి డైరెక్ట్గా ఆయనకు పదవి ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో ఖచ్చితంగా మరి నెగ్లిజెన్స్ దీని కింద మేము ఆయన వివక్షత చూపించినందుకు గాను మరి ఆయన మీద ఉన్నటువంటి మరి హరాస్మెంట్ అయితే ఏదైతే ఉందో అవన్నీ మరి దీని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందకి పరిగణలోకి వస్తాయి కాబట్టి కంపల్సరీగా మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్కు డిమాండ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేసేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇదే చేయకుండా మేము పిల్లలు కూడా వేసాకి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టునందు సుప్రీంకోర్టు నందు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలు చేస్తూనే మేము మరి రాబోయే కార్యక్రమాన్ని గట్టిగా బలంగా చేసి మరి ప్రభుత్వాన్ని తలదించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ శ్రీనివాసులు ఎస్ఐ సార్ గారిని సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా అఖిలపక్ష సమావేశం జరిగింది. మరి అతని సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి 27వ తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలతో అన్ని కుల సంఘాలతో కలిపి మరి అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మేము గిరిజన విద్యార్థి సమఖ్యగా ఎంఆర్పిఎస్ నాయకులుగా అఖిలపక్ష సమావేశం ఏర్పరచుకొని మళ్ళీ యొక్క 27వ తారీఖు నాడు ధర్నా అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ ధర్నా అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా దాదాపు 2 సంవత్సరాలే అతని కుటుంబానికి రోడ్డును పడి మరి అతనికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా కానీ మరి అతనికి విధులు తీసుకోకపోతే మరి రాష్ట్రంలో జిల్లాలో ఉధృతి